నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 32వ డివిజన్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాళూరు అవినాష్ను గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, సిహెచ్ హరిబాబు యాదవ్ పలువురు పాల్గొన్నారు. ఈరోజు 32వ డివిజన్లో ప్రచార కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మేఘనాథ్ గారికి, అదేవిధంగా స్వర్ణ వెంకయ్య గారికి, హరిబాబు యాదవ్ గారికి, మన సురేష్ నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి పెద్దలకు చిన్నలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ జోరు వాన్లో కూడా ఇంత ప్రచార కార్యక్రమం చేశారంటే 32 డివిజన్లో స్వచ్ఛందంగా వచ్చి ఎవరికి స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి ఈ ప్రచార కార్యక్రమం చేశారంటే నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ 32వ డివిజన్లో మన అవినాష్ మంచి మెజారిటీతో గెలుస్తాడు, గెలిపించాలి. దీనికంతటికి సృష్టికర్త అయినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, వీళ్ళందరూ మాట్లాడుకొని ఒక మంచి అబ్బాయికి సీటు ఇవ్వాలని అనుకొని ఈరోజు సీటు ఇచ్చి అత్యధిక మెజారిటీతో వాళ్ళందరినీ గెలిపిస్తున్న దానికి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సామాన్యమైన ప్రజలు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి యువకుడై ఉండాలా అని ఆలోచించి ఈరోజు నాకు ఒక అవకాశం రూరల్ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఏ అయితే అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్క అవసరత తీర్చుకుంటూ ముందుకెళ్తూ, అలాగే ఎలక్షన్ అయిన తర్వాత వారికి ఏదైతే ఇప్పుడు కొరతలు ఉన్నాయో ఆ కొరతలన్నీ తీర్చే విధంగా ముందుకెళ్తానని, అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే సాధారణంగా ఎంతో బాగా ఆహ్వానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలని వాళ్ళు ఎలా పొందుతున్నారు అని ప్రతి ఇంట్లో మాకు వివరించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇదే ఆలోచనతో ముందుకెళ్ళి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని చెప్పి సెలవు.